పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు జల్లయ్యను వైసీపీ గుండాలు దారి కాచి మరీ గొడ్డలతో అతికిరాతంగా హత్య చేశారు. టీడీపీ నాయకుడు మృతదేహాన్ని సందర్శించేందుకు నరసరావుపేటకు వస్తున్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీబి ఆంజనేయులు, మాజీ మంత్రుడు పత్తిపాటి పుల్లారావు కొల్లు రవీంద్రలను రాష్ట్ర సరిహద్దు పొందుగల చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకుని ఒక ప్రైవేటు స్థలంలోకి తరలించి ముందస్తు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ పాలనను, పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ టీడీపీ నేతలు రోడ్డుపై బయట నుంచి నిరసన తెలిపారు. మేము శవాన్ని చూసే హక్కు లేదా? మేము శవాన్ని చూడాలా? మేము శవాన్ని చూడాలా? మేము శవాన్ని చూడాలా? చూడరండి, మమ్మల్ని పోనీయండి, మమ్మల్ని పోనీయండి, మమ్మల్ని ఆపే హక్కు మీకేముంది? చూడండి, మా కార్యకర్తలు దారుణంగా ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టణం పెట్టుకున్నారు. బీసీ కార్యకర్త బీసీ హత్య చేసింది ప్రభుత్వం. పర్సనల్ గ్రెడ్జితో జరిగిన హత్యలు సార్, ఇది ఇది పొలిటికల్ ఏ మాత్రం కాదు, ఇది ప్రభుత్వ హత్యలు. బొమ్మానికి ఇది ప్రభుత్వ హత్యలు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతో, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి హత్యలు లేదా సార్? మా కనీసం మా కార్యకర్త శవాన్ని చూసే చంపారు, కనీసం శవాన్ని కూడా చూసే హక్కు లేదు మాకు. లాంగ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఆపుతున్నాం. మా కార్యకర్త శవాన్ని చూసే హక్కు లేదా మాకు?